ఇవాళ తెలంగాణ తెచ్చడానికి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుంది. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డు తీయండి అధ్యక్ష. ఎవరో చేస్తే, ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది. చివరిగా ఇంకొక మాట అధ్యక్ష, ఒక జర్నలిస్టు గురించి మాట్లాడాడు. జర్నలిస్టు ఏదో పెడితే కేసు పెట్టిరని, పాపం ఆయనకు తెలియదు, తెలుసుకోవాలి. ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు. ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి ఆ మాజీ మంత్రి గారు. ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ, రాసియమంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు అధ్యక్ష. ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టారని చెప్తుండ్రో, ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే, ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేటును పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. వీళ్ళ దోపిడి, ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉండరు అధ్యక్ష. వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్నీరు గార్చేది? ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ను గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు, అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మంది ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు, ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పోవని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో తోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు, వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిండ్రు అధ్యక్ష. చెర్లపల్లిలా నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడితో లీడ్ ఎవ్వరు లేడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్తు మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకంత కోరుకుంటే మళ్ళా 1st 2nd నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేసి తమరు 1st 2nd కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి పగళ్ళు సభ వాయిదా వేయకుండానే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. కె వెంకటరామరెడ్డి గారు.